మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానము మీకు కలగాలని నేను కోరుతూ ఈ సాయంకాల సమయపు అనుదిన ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఈ సాయంకాల సమయమున నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహాపరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు గడచిన రాత్రంతయు మీరు మాకు తోడుగా ఉండి అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడి రక్షించినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో మరి యొక్క నూతన రోజున ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో కొద్ది నిమిషముల పాటు మీ వాక్యములో మేము గడుపుచూ ఉంటుండగా నీ ఆత్మీయతను మాకు ప్రసాదించి ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయము చేసి ఆత్మ దాహమును తీర్చుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఇటు దైవ ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 414వ కీర్తన, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయుడవు అనేటటువంటి కీర్తన పాడుచు ఈ ఆరాధనను కొనసాగించుకుందాము. కీర్తన పుస్తకములో నుంచి 414వ కీర్తన, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయుడవు. ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే ఆనది దేవపుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగ చేసిది, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, పరమందు నీకుండు పరమ భాగ్యంబులు, పరమందు నీకుండు పరమ భాగ్యంబులు, నరకయాతుడనైన నా కొరకు వేచి నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే నన్ను బ్రోవని నరున నేతించి, నీవే నన్ను బ్రోవని నరున నేతించి, నీనొక బోసితివి నీనల్ల శిలువపై, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నేనెవరిని ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరిని ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మారువాను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీ సేవ నీ కోరి నిన్నే ప్రి
ಪ್ರೀತಿ ಪರತು ನೀ ಸೇವಕನೇ ನಿನ್ನೇ ಪ್ರೀತಿ ಪರತು ನೀ ಸೇವಾ ಕೂಡ ನೈನ ನೀನೆಟ್ಲು ನಿನ್ನು ಬಿಡುತ್ತು ನೀವೇನ ಪ್ರಿಯುಡಾವು ಯೇಸು ಪ್ರಭು ನೀವೇನ ಯೋಡಯುಡವು ಸಕಲಂಬು ನೀಲಡಿ ಚಕ್ಕನಿ ರಾಜು ಸಕಲಂಬು ನೀಲಡಿ ಚಕ್ಕನಿ ರಾಜು ಸಕಲಾಧಿಕಾರಂಬು ಚಕ್ಕಗಚೇಯುದು ನೀವೇನ ಪ್ರಿಯುಡವು ಯೇಸು ಪ್ರಭು ನೀವೇನ ಯೋಡಯುಡವು ನೀ ಸೇವಕುಲನೆಲ್ಲ ನೀಚುಗನೇಲು ನೀ ಸೇವಕುಲನೆಲ್ಲ ನೀಚುಗಜೇಲು ನೀ ಸೇವಕುಲ ಪೊಂದ ನೀಚ್ಯ ಸಹಾಯಂಬು ನೀವೇನ ಪ್ರಿಯುಡವು ಯೇಸು ಪ್ರಭು ನೀವೇನ ಯೋಡಯುಡವು నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17:11-14 చదువుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17:11 ప్రారంభం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తోడయ్యుండును. అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమునందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుచును. దేవుడి వాక్యమును మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళదము. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమునగునట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియ సంగమ, మన దేవుని యొక్క నామమున మీకు ఈ సాయంకాలపు శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. అద్భుత రీతిగా దేవుడు కాపాడి గొప్ప కృప చూపి మరొక ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో మనల్ని ఈ విధంగా ఉండజేసినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తూ స్థానిక ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, చైర్మన్ గురువుల వారికి, ఇతర సంఘ కాపురులకును, సహాయక గురువులకును, పాస్టరేట్ కమిటీ పెద్దలకును నిండైనటువంటి వందనములు చెల్లించుకొనుచున్నాను. దేవుడు నాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వివిధ రూపములైనటువంటి వివిధ రకములైనటువంటి నిబంధనలను మనము నేర్చుకొనుచు ధ్యానించుకుని ఉన్నటువంటి సంగతి మనకందరికీ కూడా విదితమే. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక కొత్త నిబంధన గురించి మనము తెలుసుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి నిబంధన, దానిలోని ఆంతర్యము ఏమిటి, దేనికి ప్రసిద్ధి చెందింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, కొద్ది నిమిషముల పాటు జ్ఞాపకం చేసుకోక ముందు ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం ఏమేం చదువుకున్నామో, ఏమేం నేర్చుకున్నామో. నిబంధన అంటే ఏమిటి, ఎన్ని రకముల నిబంధన, దాని తర్వాత ఏదేను తోటలో ఆదాముతో చేసిన నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, పాలస్తీనా నిబంధన అను వాటిని మనం ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజు నూతనమైనటువంటి నిబంధన
దేవిడిక్ నిబంధన లేదా కవెనెంట్ దావీదుతో చేసినటువంటి నిబంధన యెహోవా దేవుడు ఏ విధముగా నిబంధన చేశాడు ఈరోజు నేర్చుకుందాం ఈ నిబంధనలు మన జీవితంలో ఎల్లవేళల జ్ఞాపకము చేసుకొనుచు నెమరు వేసుకొనుచు ఏ విధముగా వారు నిబంధనకు తగినట్టు జీవించారో ఈరోజు మనము చేసుకున్నటువంటి నిబంధనలకు తగినట్టుగా జీవించాలని నేను విశ్వసిస్తూ ప్రార్థిస్తూ దేవుని పేరట మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను ఇక దావీదుకు ఉన్నటువంటి నిబంధన చేసినటువంటి నిబంధన ఏమిటి వాట్ ఈస్ దేవిడిక్ కవెనెంట్ చూసుకుందాము దిస్ దేవిడిక్ కవెనెంట్ రిఫర్స్ టు గాడ్స్ ప్రామిసెస్ టు డేవిడ్ త్రూ నేతన్ ద ప్రొఫెట్ అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ సామ్యుయల్ అండ్ ఇన్ ఫస్ట్ సామ్యుయల్ 7th చాప్టర్ అండ్ ఆల్సో ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్ దేవుని ప్రియులారా ఈ యొక్క దావీదు నిబంధన అనేటటువంటిది దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానము నాతాను ప్రవక్త ద్వారా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములోను ఇదివరకు చదివినటువంటి లేఖన భాగము 1 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయములోను 14 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనములోను ఇదిని నిక్షిప్తపరచినట్టుగా సెలవిస్తుంటున్నది నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో యెహోవా దేవుడు చేసినటువంటి నిబంధన దిస్ ఈజ్ అన్ అన్కండిషనల్ కవెనెంట్ మేడ్ బిట్వీన్ గాడ్ అండ్ డేవిడ్ వాట్ గాడ్ ప్రామిస్డ్ డేవిడ్ ఇజ్రాయెల్ దట్ ద మెస్సయా వుడ్ కమ్ ఫ్రమ్ ద లీనియేజ్ ఆఫ్ డేవిడ్ అండ్ ద ట్రైబ్ ఆఫ్ జుడా ఈ ప్రమాణమును షరతులు లేనటువంటి నిబంధనగా మళ్ళీ చెప్తున్నాను ఏ విధమైనటువంటి షరతులు లేనటువంటి నిబంధనగా దేవునికిని మరియు దావీదునకును చేసుకున్నటువంటి నిబంధన దావీదు మరియు ఇస్రాయేలు ప్రజలతో ఒక మెస్సయ ఈ లోకానికి రాబోతున్నాడు ఎవరో కాదు యేసు ప్రభువు అతడు దావీదు యొక్క సంతానము నుంచి గోత్రము నుంచి జూదా గోత్రము నుంచి వచ్చి అతను ఈ యొక్క భూమిలో ఈ యొక్క భూమిపై ఆయన యొక్క రాజ్యాన్ని నిలబెడతాడు స్థాపిస్తాడు ఎస్టాబ్లిష్ చేస్తాడు దట్ కింగ్డమ్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్ అనగా ఆయన రాజ్యము స్థాపించిన తర్వాత ఆ రాజ్యము నిత్యముగా నిలిచి ఉంటుంది అనేటటువంటి వాగ్దానమును గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ త్రూ ద ప్రాఫెట్ నేతన్ టు డేవిడ్ కింగ్ ఈ విధముగా యెహోవా దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు సంతానములో నుంచి ఒక రాజ్యము నెలకొల్పుతుంది యూదా గోత్రము నుంచి మెస్సయా వస్తాడు ఆయన రాజ్యమును నెలకొల్చిన తరువాత ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉంటుందని ఇందులో సెలవిచ్చారు దావీదు ఒక ఈ నిబంధన డేవిడ్ కవెనెంట్ ఈజ్ అన్కండిషనల్ బికాజ్ దేవుని యొక్క ఈ యొక్క దావీదు యొక్క నిబంధన షరతులు లేనటువంటి నిబంధన ఎందుకంటే గాడ్ డస్ నాట్ ప్లేస్ ఎనీ కండిషన్స్ ఆఫ్ ఒబీడియన్స్ అపాన్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ దేవుడు ఈ నిబంధన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి విధేయత కలిగి ఉండాలి ఆ విధేయత పరిపూర్ణమై ఉండాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి విధులను కానీ ఏ విధమైనటువంటి కండిషన్స్ని కానీ పెట్టినటువంటి సందర్భము ఇందులో మనకు కనిపించదు అందును బట్టే దిస్ కవెనెంట్ ఈజ్ కాల్డ్ అన్ అన్కండిషనల్ కవెనెంట్ ఈ నిబంధనను షరతులు లేనటువంటి నిబంధన విధేయత దీనికి అవసరం లేదు కానీ అది మనకు ఉండాలి ద ష్యూరిటీ ఆఫ్ ద ప్రామిసెస్ మేడ్ రెస్ట్ సోలీ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఆల్ ఆఫ్ డేవిడ్స్ ఇస్రాయేలైట్స్ ఒబీడియన్స్ దేవుని ప్రియులారా ఇది ప్రాముఖ్యముగా ప్రామాణికముగా ఈ యొక్క నిబంధన ఎక్కడ నిలిచి ఉంటుంది అంటే దేవుని యొక్క విశ్వాసత పైననే నిలిచి ఉంటుంది ఇది దావీదు కానీ మరియు ఇస్రాయేలీయులు విధేయత చూపించాలి విధేయత చూపిస్తేనే ఆశీర్వాదము విధేయత అవిధేయత చూపిస్తే శాపము వస్తుంది అన్నటువంటి పాలస్తీనా నిబంధన అటువంటిది కాదు ఎందుకంటే దీనికి షరతులు లేనటువంటి నిబంధన ఈ నిబంధన ఏమిటి అంటే దావీదు సంతానము యూదా గోత్రము నుంచి మెస్సయ రాబోతున్నాడు ఒక రాజ్యమును స్థిరపరుస్తాడు ఆ రాజ్యము ఇటర్నల్ శాశ్వత రాజ్యముగా ఉంటుంది అని సెలవిచ్చినటువంటి సందర్భం
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ద డేవిడిక్ కవెనెంట్ సెంటర్స్ ఆన్ సెవరల్ కీ ప్రామిసెస్ దట్ ఆర్ మేడ్ టు డేవిడ్. ఈ యొక్క దావీదుతో చేసినటువంటి ఈ యొక్క నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానములు ఇక్కడ ఉంటున్నాయి. ఫస్ట్, గాడ్ రియఫార్మ్స్ ద ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్ దట్ హీ మేడ్ ఇన్ ద ఫస్ట్ టూ కవెనెంట్స్ విత్ ఇస్రాయెల్. ఇస్రాయేల్ జనాంగముతో దేవుడు మొట్టమొదట చేసినటువంటి రెండు నిబంధనలు, అబ్రహాము నిబంధన, మోషే నిబంధనతో చేసినటువంటి ఈ రెండు నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ల్యాండ్ స్థలమును గురించినటువంటి నిబంధనను మాటలను ఇక్కడ పునరుద్ఘాటిస్తుంటున్నాడు. గాడ్ ఈజ్ రియఫార్మింగ్. ఏమిటి అనగా, ద ప్రామిస్ ఈజ్ సీన్ ఇన్ 2 Samuel 7:10. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 Samuel 7:10 నేను చదువుతున్నాను. మరియు ఇశ్రాయేలీయులు నా జనులు ఇకను కదలంపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగవచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టుకోకుండా చేసెదను. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ఆనాడు కదలింపబడి ఉన్నారో ఈనాడు ఈ యొక్క వాగ్దానం ద్వారా కదలింపకుండా వారు వారి స్వస్థలమందు నివసించినట్లు పూర్వము అనగా వారిని ఆ యొక్క స్థలములో నాటి వారు ఇతర చెరలోనికి పోకుండా ఒక స్థిరమైన రాజ్యముగా నాటి ఇస్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగు వచ్చినట్లు దుర్బుద్ధిగత జనులు ఇకను వారిని కష్టపెడకుండాట్లు చూస్తాను అనేటటువంటి వాగ్దానము, ఈ భూమిని గురించినటువంటి వాగ్దానంలో ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము. దేవుని ప్రియులారా, ఇక నుంచి వారిని ఎవరు కూడా చెరబట్టుకొని పోరు. ఇక నుంచి వారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేశములో నుంచి, రాజ్యములో నుంచి వారు ఉన్నటువంటి ఆ భూమిలో నుంచి వారిని ఎవరు కూడా పట్టుకొని పోరు అనేటటువంటి వాగ్దానము. ఈ రాజ్యమును నేను స్థిరపరుస్తాను అని దావీదు యొక్క నిబంధనలో సెలవిస్తుంటున్నారు. ఏమని సెలవిస్తుంటున్నారు? గాడ్ దెన్ ప్రామిసెస్ డేవిడ్స్ సన్ విల్ సక్సీడ్ ఎ కింగ్ ఆఫ్ ఇస్రాయెల్ దట్ దిస్ సన్ వుడ్ బిల్డ్ ద టెంపుల్. ఒక స్థిరమైనటువంటి రాజ్యమును ఏర్పడతాను, అతడు నా కొరకు ఒక మందిరము కడతాడు అనేటటువంటి వాగ్దానమును దావీదుకిస్తున్నాడు. ఈయన ఎవరో కాదు, దావీదు యొక్క కుమారుడు సొలొమోను ఒక మందిరమును కడతాడు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి వాగ్దానము. అందును బట్టి సొలొమోను గారు ప్రాముఖ్యమైనటువంటి మంచి సుందర దేవాలయమును వాగ్దాన పూర్వకంగా కట్టి ఉంటున్నాడు. ఈ ప్రామిస్ని, ఈ వాగ్దానము 2 Samuel 7:12-13 మనకు ఈ విధంగా సెలవిస్తుంది. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుంచి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను అనేటటువంటి వాక్యము ఈ దావీదు నిబంధనలో సెలవిస్తుంటున్నాడు. ఒక నిబంధనలో ఆయన నా మందిరమును కట్టించును అనేటటువంటి వాగ్దానము నెరవేర్పు సొలొమోను ద్వారా అక్కడ లభించింది. యువర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, నీ యొక్క రక్తము మరియు నీ యొక్క శరీర మాంసము అనేటటువంటిది అనగా దావీదు కుమారుడు ఆనాడు దీనిని కట్టించాడు అనేటటువంటి మాటను సెలవిస్తూ, ఐ విల్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్, నేను ఒక రాజ్యమును వారిలో ఏర్పడతాను. హీఈస్ ద వన్ హూ విల్ బిల్డ్ ఎ హౌస్ ఫర్ మై నేమ్. అతను నేను ఎన్నుకున్నటువంటి అతను నీ కుమారుడు నా కొరకు ఒక మందిరమును, ఒక గృహమును నిర్మిస్తాడు అనేటటువంటి వాగ్దానము సెలవిస్తూ ఉంటున్నాడు. బట్ ద ప్రామిస్ కంటిన్యూడ్ అండ్ ఎక్స్పాండ్స్, ఐ విల్ ఎస్టాబ్లిష్ ద థ్రోన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఇన్ verse 13. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం 13వ వచనంలో ఇది వరకు చదువుకున్నటువంటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తుంటున్నాడు. ఈ ప్రామిసు అనగా ఒక రాజును ఏర్పరచుకొని ఆయనతో రాజ్యం స్థాపించి మందిరం నివాస స్థలం ఏర్పరుస్తాను అనేటటువంటిది సొలొమోనుకే కాక ఈ యొక్క దావీదు యొక్క సింహాసనమును నేను ఏర్పరుస్తాను అనేటటువంటిది రానైనటువంటి రోజుల్లో మెస్సయాకు సూచనగా దీనిని సూచిస్తుంది. అండ్ యువర్ హౌస్ అండ్ యువర్ కింగ్డమ్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్ బిఫోర్ మీ, యువర్ థ్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. ఈ రాజ్యము నేను స్థాపించే రాజ్యము ఎవరు పడగొట్టేటటువంటిది కాదు, నేను స్థాపించేటటువంటి రాజ్యము
ఎన్నటికి నీ శాశ్వతంగా నిలిచి ఉండేటటువంటిది, ఈ యొక్క సింహాసనమును ఎన్నటిని కూడా నిలిచి ఉండేటటువంటి సింహాసనము అనేటటువంటి మాటను చాలా ప్రాముఖ్యంగా దావీదునకు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. వాట్ బిగాన్ ఆఫ్ ఎ ప్రామిస్ దట్ డేవిడ్ సన్ సొలొమోన్ వుడ్ బి బ్లెస్డ్ అండ్ బిల్డ్ ద టెంపుల్ టర్న్స్ ఇన్ టు సంథింగ్ డిఫరెంట్. ఏదైతే సొలొమోను కట్టి రాజ్యస్థాపన చేసి మందిరమును నెలకొల్పుతాడు అనేటటువంటి ఆ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, అది విభిన్న రకముగా ఆపోజిట్ డైరెక్షన్లో తింపబడింది. ఏమిటి అనగా అది మెస్సయాకు సూచనగా తిప్పబడింది. దావీదుకిచ్చినటువంటి ప్రామిస్లో మొదటి ఫుల్ఫిల్మెంటు వాగ్దానముతో కూడబడినటువంటి ఒక రాజ్యమును, నిత్య రాజ్యమును మరియు మందిరమును కట్టబడతాను, అతను నిత్యము ఏలుతాడనేటటువంటి వాగ్దానము సొలొమోనుకు, కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోనుకు వర్తిస్తూ అది మెస్సయాకు కూడా వర్తించడము జరుగుతుంది. మెస్సయాను అందుకనే దావీదు కుమారుడా అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం మాథ్యూ మనకు గుర్తుకు చేస్తూ ఉంటున్నాడు. ద ప్రామిస్ ఆఫ్ డేవిడ్ హౌస్, దావీదు యొక్క ఈ యొక్క దావీదు యొక్క హౌస్ అనగా దేవుని దావీదు యొక్క గృహము అనేటటువంటి మాటకు అర్థము కింగ్డమ్ అనేటటువంటి మాట, రాజ్యము అనేటటువంటి మాట. అండ్ థ్రోన్ దేవుని యొక్క అనగా సింహాసనము అనేటటువంటిది విల్ బి ఎస్టాబ్లిష్డ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ షోస్ దట్ మెసయా విల్ కమ్ ఫ్రమ్ ద లీనేజ్ ఆఫ్ డేవిడ్. అనగా మెసయా అనేటటువంటి ఆయన దావీదు యొక్క సంతతిలో నుంచి వచ్చి ఒక రాజ్యము నెలకొల్పుతాడు, ఆయన యొక్క సింహాసనం నెలకొల్పి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అనేటటువంటిది రానయున్నటువంటి మెసయా యుగానికి సూచనగా దావీదు యొక్క ప్రమాణము, దావీదు యొక్క ఈ యొక్క నిబంధన సెలవిస్తుంటుంది. ద కవనెంట్ ఈ సమరైజ్డ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ హౌస్, ఈ యొక్క నిబంధన అనేటటువంటిది ఎక్కడ చేయబడింది అనగా హౌస్ గృహము అనేటటువంటి మాటను ఇక్కడ వారు స్థిరపరిచారు. ప్రామిసింగ్ ఏ డైనెస్టీ ఆఫ్ ఇన్ ద లీనేజ్ ఆఫ్ డేవిడ్ కింగ్డమ్, ఈ గృహము అనేటటువంటిది ఈ యొక్క రాజ్యమునకు దావీదు యొక్క సంతానములో వచ్చేటటువంటి రాజ్యమునకు సూచనగా రెఫరింగ్ టు ద పీపుల్ ప్రజలను సూచిస్తూ హూ ఈజ్ గవర్న్డ్ బై ద కింగ్ అనగా రాజు చేత ఏలబడినటువంటి రాజు చేత నిర్ణయింపబడినటువంటి ప్రజలు సింహాసనం మీద కూర్చుండి ఏలేటటువంటి అధికారం అతనికి ఇవ్వబడుతుంది అని మెస్సయ యుగపులో ఈ విధంగా జరుగుతుందని సెలవిస్తుంటున్నాడు. ఈయనకున్నటువంటి అథారిటీ అనగా దావీదు నుంచి వచ్చేటటువంటి రాజు ఎవరైతే రాజును నేను ఏర్పరచుకుంటానో ఆయన సొలొమోనే కాదు, మెస్సయ యేసు ప్రభువుల వారు రాజు, ఆయనది రాజ్య పరిపాలన అని సెలవిస్తూ ఎన్నటికి కూడా ఆయన రాజ్యం ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్, శాశ్వతముగా ఉంటుంది ఆయన రాజ్యము అని సెలవిస్తూ ఎంఫసైజింగ్ నొక్కుతూ ప్రాముఖ్యంగా ద ఇటర్నల్ అండ్ అన్కండిషనల్ నేచర్ ఆఫ్ ద ప్రామిస్ టు డేవిడ్ అండ్ ఇస్రాయెల్, ఈ యొక్క ఎప్పుడు కూడా అయిపోయినటువంటిది, ఎప్పుడు కూడా అంతరించిపోనటువంటి ఈ యొక్క రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను, ఆ రాజ్యమే మెస్సయా యుగపు యేసుక్రీస్తు రాజ్యము, ఆ రాజ్యమును ఎవరు పట్టుకొని పోలేరు, ఆ రాజ్యము ఇతర రాజ్యాల వలె ఎప్పుడు కూడా క్షీణించిపోదు, లయమైపోదు. నిత్యమైన రాజ్యము నిత్యమైనటువంటి సింహాసనము, నిత్యమైనటువంటి రాజు అతనే మెస్సయా. సొలొమోను అని అనుకుంటున్నారు, అది నిజమే, కానీ యెషయా మెస్సయాలో నెరవేరింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని రిఫరెన్సెస్ దావీదు యొక్క నిబంధనలు ఎక్కడ మనము చూసుకోవచ్చు అంటే యిర్మీయా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 23వ అధ్యాయము 5వ వచనములోను 30వ అధ్యాయము 9వ వచనములోను యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములోను అపొస్తల కార్యము 13వ అధ్యాయం 39వ వచనములోను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములోను ఈ నిత్యమైనటువంటి రాజ్యము దావీదు రాజ్యము నుంచి వస్తుంది అని సెలవిస్తుంటున్నాడు. ఒక్కసారి ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఆనాడు దావీదుతో చేసిన నిబంధనకు ఫుల్ఫిల్మెంట్గా ఇక్కడ మనం చూసుకుందాము. 3వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన స్వరూపి యొక్క స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా దావీదు తాలపు చెవి కలిగి అనగా
దావీదుకున్నటువంటి నిబంధన కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు సత్య స్వరూపి అయినటువంటి యేసు ప్రభువు పరిశుద్ధుడు అని సూచిస్తూ దావీదు తాలపు చెవి అనగా నిబంధనలో చెప్పినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ వాటిని తీసేసేటటువంటి వాడు వేసేటటువంటి వాడు వేసి తీసేటటువంటి వారు ఎవరు అనగా పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు. కావున దేవుని ప్రియులారా, ఈ దావీదు నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు, దావీదు రాజ్యములో ఒక మందిరము నేను కట్టిస్తాను, ఒక సేవకుడిని ఏర్పరచుకుంటాను, దావీదు గృహమును ఏర్పరచుకుంటాను, దావీదు సంతతిలో నుంచి ఒక రాజు వస్తాడు, ఆయన సింహాసనం మీద ఉండి ఆయన అధికారము చేపట్టును, ఆయన రాజ్యము చేయును, ఆయన రాజ్యము నిత్యము నిలిచి ఉండును అనేటటువంటి మాటలు ఈ దావీదు వాగ్దానములో దావీదు నిబంధనలను సెలవిస్తూ సొలొమోనుతో అవి నెరవేరాయి, సొలొమోనుతో నెరవేరుతూ సొలొమోను దావీదు కుమారుడుగా వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేశాడు, ఆయన మందిరము కట్టించాడు, మందిరమును నెలకొల్పాడు, దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. అయితే ఇది రానయ్యున్నటువంటి మెస్సయాకు కూడా సూచిస్తుంది. ఆయన రాజ్యము స్థిరకాలం ఉంటుంది, ఆయన రాజ్యము వచ్చునుగా కానీ మనం ప్రార్థన చేస్తాం, స్థిరమైన నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యము. ఆ రాజ్యమును ఎవరు కూడా కూల్చలేరు, ఎవరు కూడా నాశనం చేయలేరు. ఆ రాజ్యము శశశ్యామలమైనటువంటిది, ఆ రాజ్యము సుసంపన్నమైనటువంటిది, ఆ రాజ్యము ప్రాముఖ్యమైనటువంటిది. అది దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క రాజ్యము. అంతేకాకుండా ఆయన ఉన్నత సింహాసనం మీద కూర్చుండి దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుండి ప్రజలను ఏలేటటువంటి వాడు అనేటటువంటి ఈ నిబంధన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. కాబట్టి ఆయనే దావీదు కుమారుడైన, అందుకనే నూతన నిబంధనలో దావీదు కుమారుడైన యేసు నన్ను కర్ణింపుము అని సంబోధన చేస్తూ ఉంటారు. దావీదు సంతానములో నుంచి, యూదా గోత్రములో నుంచి వచ్చినటువంటి సొలొమోనే కాదు, ఇక్కడ మనకు యేసు ప్రభుల వారు కూడా ఉన్నారు. ఈ విషయము దావీదు నిబంధనలో తేట తెల్లగా మనము చూసుకోవచ్చు. కాబట్టి దేవుని ప్రియులారా, యేసు ప్రభు కుమారులము కుమార్తెలమైనటువంటి మనమందరము కూడా దావీదు నిబంధనలో పాలిభాగస్థులుగా ఉన్నటువంటి వారమే. మనకు ఆ నిత్య రాజు యేసు ప్రభుల వారు, నిత్యమైనటువంటి రాజ్యము ఆయన రాజ్యము, నిత్యమైనటువంటి సింహాసనము ఆయన సింహాసనము, కదల్చబడకుండా ఉన్నటువంటి సింహాసనము ఆ సింహాసనము. భూరాజులు లయమైపోతారు, ఆయన రాజ్యము ఎప్పుడు కూడా లయమైపోదు. భూసింహాసన రాజులు ఎప్పుడు కూడా లయమైపోతారు, ఆ రాజు మరణమును గెలిచినటువంటి రాజు. ఇది దావీదు యొక్క నిబంధన. వచ్చే రోజు ఇంకొక నూతనమైనటువంటి రోజు, నూతనమైనటువంటి నిబంధనను గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ నిబంధన గురించినటువంటి వాక్యములు మన జీవితములకు, మన యొక్క సంఘమునకు ఎల్లప్పుడూ మనకు ముందుకు నడిపించి ఆశీర్వాదములు అనుగ్రహించుటకు క్రియక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించి సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. సత్యస్వరూపి అయినటువంటి మా దేవ, పరలోకపు రాజా, ఈ దినమంతా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు. ఎన్నో అపాయములు, ఎన్నో విధములైనటువంటి ఆపత్కాలములు ఈరోజు మా పక్క నుండే వెళ్ళిపోయి ఉంటుండొచ్చు, మాకు తెలీదు. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే మీ యొక్క గొప్ప కృప, మీ ఉచితమైనటువంటి కృప. మేము నీతిమంతులమని కాదు, మేము చేసేటటువంటి దాన ధర్మాలు కాదు, నీతి ప్రవర్తన కాదు, కానీ మీ యొక్క గొప్ప గొప్ప చేతనే మేము ఈరోజు బ్రతికింపబడి నీ వాక్యం వినేటందుకు అవకాశం ఇచ్చారు. నీకు స్తోత్రములయ్యా, వందనములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు. గొప్పవారం కాదు, అయోగ్యులమైనప్పటికీ మీ కృప ద్వారా, ప్రేమ ద్వారా సంరక్షించి కాపాడినందుకు నీకు స్తోత్రములు. అనునిత్యము నీ కాపుదల చేత కాపాడుతున్నటువంటి దేవ, ఈ అనుదిన ఆరాధన, మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ప్రోగ్రాములో మీరు మాతో ఉండి ఇదిగో తండ్రి కొద్ది నిమిషముల పాటు నీ వాక్యమును, దావీదు యొక్క నిబంధన గురించి నేర్చుకునేటందుకు అవకాశం ఇచ్చారు. నిజమే, దావీదు వంశములో నుంచి ఒక రాజు వస్తాడు, నా కొరకు ఒక మందిరము కడతాడు, ఆయన రాజ్యము, ఆయన యొక్క సింహాసనము నిత్యమైనటువంటి సింహాసనము, నిత్యమైనటువంటి రాజ్యము అని సెలవిచ్చారు. యేసు ప్రభువులో అది నెరవేరింది అని, నెరవేరుతుందని మేము విశ్వసిస్తూ నేర్చుకున్నాం. అందుకు నీకు స్తోత్రములు. ఆ యేసు ప్రభువు మెస్సయ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం, ఆ రాజ్యస్థాపన కొరకు ఎదురు చూస్తుంటున్నాం. ఆ రాజ్యము వచ్చినట్లు సహాయమును అనుగ్రహించండి. రాజ్యములు మేము అందరం ఉండేటందుకు సహాయమును అనుగ్రహించండి. మా సంఘములు అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, కాపాడండి. ఇదిగో తండ్రి మీ యొక్క ముట్టండి, స్వస్థపరచండి. అమూల్యమైనటువంటి రక్తము ద్వారా పరిశుద్ధులముగా చేయండి.
మీ యొక్క కేవలం విశ్వాసం ద్వారానే మేము రక్షింపబడుతుంటున్నాం. రక్షణ మాకు అనుగ్రహించండి. విశ్వాసం నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించాలని సెలవిస్తుంది మా వాక్యం. విశ్వాసం మూలముగా జీవించుటకు నీతిమంతులుగా ఆగుటకు పరిశుద్ధపరచబడి పవిత్రీకరించబడి నీ రక్తంలో కడిగి నూతన పొందుటకు సహాయం దయచేయండి. మా పాపములకు ఇదిగో తండ్రి ఎడముగా చేసిద్దామని చెప్తుంటున్నారు. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉంటుందో అంత ఎడమ మా పాపముల నుంచి చేస్తామని చెప్పినటువంటి దేవ, మేము ఈరోజు చేసినటువంటి తప్పిదములను మన్నించండి, దుర్బుద్ధిని మన్నించండి, మనసులో తలపెట్టినటువంటి ఆ యొక్క చెడు కార్యములను చెడు ఆలోచనలన్నిటినీ మీ రక్తము చేత పవిత్రీకరించండి. క్షమించండి, 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 లేవనెత్తండి, ఆదరించండి, దీవించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు శీఘ్ర స్వస్థతను అనుగ్రహించండి. కీళ్ళనొప్పులు, పక్షవాతము, ఇదిగో హృదయ సమస్యలు, ఇదిగో కాలేయ సమస్యలు, ఆస్తమ, ఇతరత్ర శారీరక, ఇదిగో తన సీజనల్ వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి కృపల చేత బలపరచండి. మా సంఘమును, సంఘ అక్రతలను, సంఘ కొరతలను, నిజామాబాద్ పట్టణంలోనూ ఉంటున్నటువంటి ఇతర విశ్వాసులను అందరినీ మీ కృపల చేత బలపరచండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ శుభకార్య వార్షికోత్సవములు, ఇతరత్ర శుభకార్యములు జరుపుకున్నటువంటి బిడ్డలకు మీ కృపల చేత అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును, ఇదిగో తన జ్ఞాన వివేకం తెలివిని అనుగ్రహించండి. యవనస్తులను, వృద్ధులను, దాంపతులను మీ కృపల చేత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ప్రోగ్రామ్ ముందరికి వెళ్చుండగా దానికి సహాయం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ కృపల చేత బలపరిచి మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, ప్రియులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉంటున్నటువంటి బిడ్డలకు మీ యొక్క ఆదరణను అనుగ్రహించండి. కామెంట్ రూపంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ వారి విజ్ఞాపనలు పెడుతుండగా వారి మొరలను, విజ్ఞాపనలను మీరు దయతో ఆలకించమని మా ప్రార్థనలన్నింటినీ దీవించి బలపరిచి ఆశీర్వదించి ఏదెప్పుడు అవసరం ఉందో అవన్నీ మాకు అనుగ్రహించి సహాయం చేయమని నిశ్చితమైతే మేమందరం కలుసుకొని మరొకసారి నిన్ను ఆరాధించుకునేంత మటుకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయించిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకాదృష్టను తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరము నీవి అయినవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, సహవాసం, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై నీడై ఉండును గాక. ఆమేన్. Oh.